తాళ్ళూరి రామేశ్వరి. ఈ పేరు చెప్పగానే ఒక జనరేషన్ వాళ్ళకి గుర్తొచ్చేది సీతామహాలక్ష్మి. ఇక ఈ జనరేషన్ వాళ్ళకి నిజంలో మహేష్ బాబు మదర్ అంటే టక్కున గుర్తుకొస్తుంది. మరి రామేశ్వరి గారు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంది కదా. ప్రస్తుతం రామేశ్వరి గారు హైదరాబాద్లో ఉన్నారు, మరి వారు ఏం చేయడానికి వచ్చారు హైదరాబాద్ తెలుసుకుందాం. హలో రామేశ్వరి గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు 70s మంచి హీరోయిన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా చాలా మంచి సినిమాలు చేశారు. హిందీ సినిమా ఇండస్ట్రీలోనే నేను రావడం జరిగింది. అక్కడే నా ఒక రకంగా యాజ్ ఏ ఫిల్మ్ పర్సన్ అక్కడే నా పుట్టుకు జరిగింది. కాకపోతే రెండో సినిమా సీతామహాలక్ష్మి రావడం నా అదృష్టం, ఎందుకంటే మా నాన్నగారు కూడా ఉండేది. కానీ నాకు అక్కడ చాలా ఈజీగా బ్రేక్ దొరికింది హిందీలో. బ్రేక్ కూడా రాజశ్రీ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ అట్లాంటి వాళ్ళతో బ్రేక్ దొరకడం అంటే ఐ థింక్ అమ్మాయిలకు చాలా అదృష్టం అన్నమాట. ఆ తర్వాత వెంటనే ఇక్కడ సీతామహాలక్ష్మి దొరకడం. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నేను సీతామహాలక్ష్మి షూట్ చేస్తున్నాను ఇక్కడ. సో అంత ముందు కూడా నాకు ఒక రెండు చాలా చాలా అద్భుతమైన మంచి సినిమాలు ఆఫర్ వచ్చాయి పూర్ణచంద్రరావు గారు లాంటి ప్రొడ్యూసరు. కాకపోతే అది నేను చేయలేకపోయాను. కారణం నా దురదృష్టం, ఎందుకంటే తులన్ వహి అప్పుడు చాలా ఫుల్ పీక్లో షూటింగ్ జరుగుతాం. మీ ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది, అది మొదలు పెట్టింది? ఇండస్ట్రీ రావడం నేను మాటమాటికి చెప్తుంటానండి. నేను ఒక షూటింగ్ చూశాను తిరుపతిలో, కోడినాగనే షూటింగ్. అది దాన్ని షూటింగ్ చేస్తున్న ఆయన రాఘవేంద్రరావు గారు, ఇప్పుడు చాలా పెద్ద ఫేమస్, ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్. ఆ టైంలో ఆయన అసోసియేట్ డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ రావు గారు, వాళ్ళ నాన్నగారు. వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టులు కొంచెం సరైన వాడు దొరకలేదు. లక్ష్మి గారితో స్టూడెంట్స్ కింద నడిచేవాళ్ళు కావాలి, వాళ్ళు దొరకలేదు. ఇక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు పాపం వాళ్ళ మమ్మీలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళేమో మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మేము షూటింగ్ చూడడానికి వెళ్ళేవాళ్ళం, నేను మా అక్క అట్లాగే ఇంకొక 4 అమ్మాయిలు. అడిగితే మేము మా నాన్నగారిని మేము పర్మిషన్ కావాలండి అంటే ఇంటికి వచ్చి మరీ పర్మిషన్ తీసుకుని వాళ్ళు షూటింగ్ ఈ అట్మాస్ఫియర్లో షూటింగ్ చేయడం జరిగింది వాళ్ళతోటి. మీరు ఆ షూటింగ్ కోసం అని వెళ్ళి సినిమాల్లో ఒక చిన్న ఛాన్స్ వచ్చాక అలా అలా పెద్ద ఛాన్సెస్. అది సినిమా ఛాన్స్ కూడా కాదు, ఆ రోజు 2-3 చేశాం. ఆ తర్వాత బ్యాక్ టు స్కూల్. ఓకే, ఆ తర్వాత మరి ఎవరు మళ్ళీ పిలిచి మళ్ళీ చేశారు? లేదు, ఆ తర్వాత నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్ చూశాను, చూసి వెళ్ళాలనిపించింది, అప్లై చేశాను. రాఘవేంద్రరావు గారితో మాట్లాడింది, ఆయన కూడా చాలా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడికి రావాలమ్మా, అడయారు రావాలి, మా నాన్నగారు చెప్పకనే చేసిన పని ఇది. అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ జరిగింది. ఐ స్టిల్ రిమెంబర్, ప్రతి వాళ్ళు నేను భానురేఖ గారి చెల్లెళ్ళని అనుకునేవాళ్ళు, ఎందుకో తెలియదు ఉండేది ఏమో బహుశా, దో వి లుక్ సో డిఫరెంట్ నా. ఆ తర్వాత ఆయన నాకు సీట్ రావడం అనేది జరిగింది, విచ్ వాజ్ ప్రెటీ. 20,000 స్టూడెంట్స్లో మనకు సీట్ రావడం అంటే చాలా గొప్ప విషయం. సీట్ వచ్చాక మా నాన్నగారికి చెప్పాల్సి వచ్చింది. ఆయన కూడా ముందు కొంచెం రిలక్టెంట్గానైనా ఒప్పేసుకున్నారు, బికాజ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఫాదర్ హీ వాస్. ఆ తర్వాత దెన్ ది ఐ వెంట్ టు ది ఇన్స్టిట్యూట్ అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. కానీ కొంచెం నాన్నగారు 1 టైం ఇచ్చారు, నీకు 1 నువ్వు చేయలేకపోతే మాత్రం ఇంకోటి ఏమైనా చెయ్యాలి, నువ్వు జీవితం అంతా దీని మీద వైలేబుల్ చేయడానికి మాత్రం వీలవ్వదు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ బికాస్ యాజ్ ఎ గర్ల్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. కరెక్ట్, హౌ విల్ యూ డూ దాట్? ఎయిర్ హోస్టెస్ అయిపోతాం అనుకుని వెంటనే మా నాన్నగారికి లెటర్, ఆ టైంలో లెటర్ రాయాలి లేకపోతే మాకు ఫోన్ ఉండేది కాదు, ఎక్కడి నుంచి ట్రంక్ కాల్ చేయాలి. సరే లెటర్ రాశాను, తిట్లు, చూడు తల్లి నువ్వు అక్కడ ఉన్నావు అని మాకు తెలుసు, కనీసం నువ్వు లెటర్ రాయవు, నువ్వు ఏమీ చెయ్యవు, మేము ఎట్లా నీతో భరించాలి, నువ్వు ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి వీల్లేదు, సారీ వీఆర్ పుట్టింగ్ అవర్ ఫుడ్ డౌన్. అమ్మైతే ఏడవడం మొదలు పెట్టింది, ఆవిడ ఏడిచే మనిషి కాదు, ఎందుకంటే ఇదేంటి దీన్ని పిచ్చ పనులు ఇక్కడ ఇటు అంటది మళ్ళీ ఇటు అంటది తిట్లు. సరే ఇంకా కాబట్టి నాట్ డన్, నువ్వు చేయలేకపోతే నీకు నీకు కుదరకపోతే ఏం పర్వాలేదు, నువ్వు వెనక్కి వచ్చి నువ్వు స్టడీస్ మొదలు పెట్టి వెనక్కి, యూ హ్యావ్ టు స్టార్ట్ స్టడీ ఫర్ సమ్ కెరియర్, ఓకే దట్ విల్ థింక్. ఓకే, కానీ నీకు 1 టైం ఇస్తున్నాను, యూ హ్యావ్ స్టిల్ మోర్ మనీ సో మచ్ ఇన్ యువర్ అకౌంట్. మీరు దాదాపు ఎన్ని లాంగ్వేజెస్లో నటించారు? మొట్టమొదటిది హిందీ. అంతకుముందు నేను కన్నడ చిన్న సినిమాలో చేశాను, కన్నడ కనకాంబరి అని అదొకటి, గిరీష్ కన్నాడు నేను చేశాను అది.
వన్ అవర్ ఫిల్మ్, 1 hour and 10 minutes ఆర్ సంథింగ్ అండ్ వీస్ టు 8.5 డేస్లో ఆ సినిమా పూర్తి చేసేసాం. అందుకని చాలా గొప్పగా ఫెలినీ సినిమా మీద చెప్పుకునేవాళ్ళం అనమాట. ఫెలినీ అని చాలా అద్భుతమైన ఫ్రెడరికో ఫెలినీ అని ఇటాలియన్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయన ఒక సినిమా తీశాడు 8.5. సో వీ యూస్ టు కాల్ దట్ ఫిల్మ్ 8.5. ఓకే, 8.5 అంటే కనకాంబరి. తర్వాత వెంటనే నాకు దుల్హన్ వహీ వచ్చింది, దుల్హన్ వహీ జోపి ఆమంతాయ్. ఆ తర్వాత నేను సీతామహాలక్ష్మి, అంటే నాది మొట్టమొదటి 3 attempts లోనూ నాకు 3 భాషల్లో. 4వ సినిమా మేరా రక్షక్, అవ్వడానికి తమిళ మేకర్స్ కానీ హిందీ సినిమా. అవును, తమిళంలో ఇంతవరకు చేయలేదు, నన్ను ఎవరు అడగలేదు. ఆ మాట కోసం నేను సంతోష్ శివన్ లాంటి ఫిల్మ్ మేకర్ని, మాకు ఇన్స్టిట్యూట్లో జూనియర్ అంట, ఆయన అడిగాను కూడా, మీరు ఏమైనా తమిళ సినిమా తీసి నన్ను తీసుకురాదా, నోరు తెరిచి అడిగాను. ఆయన ఏమి లాభం లేదు, ఎవరు తీసుకోలేదు. సో ఐ హావ్ నెవర్ వర్క్డ్ ఇన్ ఎ తమిళ ఫిల్మ్. అయ్యో, మలయాళం సినిమాలో చేశాను, వెరీ డిఫికల్ట్, చాలా కష్టం అండి ఆ భాష. ఒడియా ఆఫ్ కోర్స్ 4 or 5 films హ్యాడ్ డన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ సక్సెస్. ఏక్ మానిని ఒక సినిమా తీశాను, చేశాము. ఆ సినిమా అంటే ఈవెన్ యాజ్ ఏ యాక్ట్రెస్ నాకు చాలా డియరెస్ట్ సినిమా అది, ఎందుకంటే చాలా ఫీల్ అయిన సినిమా అది. అది ఒక తల్లి కూతురు మధ్యలో ఉండే, ఒక పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిని ఎట్లా తలుచుకుంటుంటుందో, ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి కలుసుకోవడం కుదరట్లేదు. బ్యూటిఫుల్లీ ఎమోషనల్లీ క్రాఫ్టెడ్, చాలా బాగా తీశారు ఆ సినిమా. ఇప్పటికీ ఎవరినో ఒడియావాడు కనిపిస్తున్నాను, మామీ అని మామూలు పెట్టేస్తారు వాళ్ళు. 3వ 4వ బెంగాలీ సినిమాలు కూడా చేశాను. సో దీస్ ఆర్ ద కైండ్ దాదాపు బాగానే కవర్ చేశారు, కానీ తెలుగులోనే బాగా తక్కువ చేశారు. తెలుగులో తెలుగు అమ్మాయి చాలా ట్రై చేశానమ్మా. ఏ మొట్టమొదటి సినిమాలోనే నాకు ఒక, నేను ఏమనుకోవాలంటే అన్యాయం జరిగిందో నాతో అనుకోవాలి, ఎందుకంటే నేను తెలుగు బాగా మాట్లాడతానని, ఇంగ్లీషు హిందీ కూడా బాగానే మాట్లాడేదాన్ని, కాబట్టి తెలుగు దానికి అవసరమైనట్టు నేను మాట్లాడలేను అని వాళ్ళకి వాళ్ళే అది భావించేసుకున్నారు. నేను ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేట్ని, నేను ఒక ఏబుల్ యాక్ట్రెస్ అనే విషయం వాళ్ళు గమనించలేకపోయారు. నేను డబ్బింగ్ జంధ్యాల లాంటి గారి అద్భుతమైన రైటరు అన్నాడట, మరీ బ్రాహ్మణికంగా మాట్లాడుతుంది అమ్మా అన్నాడు. బట్ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను డబ్బింగ్ చెప్తున్నాడు, దానికి ఎట్లా కావాలో అట్లా చెప్తాను, అంతే కదా. ఆ తర్వాత ప్రొడ్యూసరు రైటరు వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయించుకుని నన్ను డబ్బింగ్ చెప్పనివ్వలేదు. నేను ఇక్కడ కూర్చు కూర్చున్నా, నేనే చెప్తాను అని మద్రాసు వెళ్ళి కూర్చున్నాను వాళ్ళ నెత్తి మీద, నా ఖర్చుల మీదే వెళ్ళి. వాళ్ళు నన్ను చెప్పనివ్వలేదు, నన్ను కలుసుకొని కూడా కలుసుకోలేదు వాళ్ళు ఆ టైంలో. అలా చేశారు వాళ్ళు. విశ్వనాథ్ గారు కూడా నాకు హెల్ప్ చేద్దామని చాలా ట్రై చేశారు, రాఘవేంద్రరావు గారు చాలా హెల్ప్ చేద్దాం ట్రై చేశారు, కుదరలేదు, ఇంకా వదులుకోవాల్సింది. మీలో అంటే ఇప్పటికీ ఆ బాధ అన్నది కనిపిస్తోంది, తెలియలేదు ఎందుకంటే నిజంలో ఆ బాధ పోయింది. ఓకే, ఎందుకంటే నిజంగా అందరూ అప్రిషియేషన్ నా స్పీచ్. అవును, ది ఎండ్ ఆఫ్ ఇట్. కరెక్ట్. తమాషా ఏంటంటే, నేను నిజం సినిమా అయిన తర్వాత ఏమా, నేను తేజ గారిని అడిగా, డబ్బింగ్ ఎప్పుడు మొదలు పెడదామండి, తొందరగా అది కూడా మొదలు పెట్టేస్తే మంచిది కదా, ఇది మీరే చేస్తారా అంటే, అంటే నేను మీరు ఇంకేమైనా నిర్ణయించుకున్నారా అని నాకు అప్పటికే. ఓకే, అంటే లేదు బాబు మీరు చేస్తారంటే నాకేంటండి, ఎప్పుడు మొదలు పెడుతున్నారు మీరు. సరే, ఎప్పుడు మొదలు పెట్టినా సరే ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి అన్నట్టు, ఏంటండి మీరు ఎలా చెప్పారు అలాగే చెప్పాలి, ఏం మాత్రం తేడా అవుతుంది. దట్స్ అ కాంప్లిమెంట్. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా వీళ్ళందరితో నాకు బహుశ ఆఫర్స్ ఉండేవి. నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగి 1 year నేను పనిచేయలేకపోయాను. ఆ 1 year లో నాకు ఇలాంటి జరగాల్సినవన్నీ చాలా వరకు జరగలేదు, రావాల్సిన ఆపర్చునిటీస్ కానీ పోయి ఉంటాయి. బహుశా నిజంగానే జరిగి ఉండకపోవచ్చు, లేకపోతే దీనివల్ల పోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ దిస్ వాజ్ ఆల్సో ఏ క్యాటలిస్ట్. సెకండ్ ఆఫర్ మీకు తేజ గారు ఎలా ఎలా మీరు ఇచ్చే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం? ఐ గాట్ టూ మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్. ఓకే, అవన్నీ చేయాలంటే నేను యాక్టింగే చేస్తా కూర్చుంటే జీవితంలో ఇంకేం చేయలేకపోతాను. సో అప్పుడప్పుడు ఏదైనా సరదాగా ఏదైనా సినిమా చేయొచ్చు, ఇంకోసారి టెలివిజన్ చేయడం కష్టం. ఓకే, ఎందుకంటే టెలివిజన్లో ఒక్కసారి చేయడం మొదలు పెడితే మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం, ఉండిపోతాం. అది సక్సెస్ అయ్యాలి, ఎటు వచ్చి సక్సెస్ అయినా మనకు నష్టమే, సక్సెస్ అవ్వకపోయినా మనకు నష్టం. ఓకే, సో ఇట్స్ అ వెరీ ట్రికీ 22 సిచ్యువేషన్. నిజం అనే సినిమా ఆయన ఒకరోజు నాకు హఠాత్తుగా ఫోన్ వచ్చింది, నేను మీరు నేను తేజ మాట్లాడుతున్నానండి. ఓకే, నేను ఒక సినిమా తీస్తున్నాను, నాకు నిజంగా తెలియదు తేజ ఎవరు. నేను ఇట్లా ఫిల్మ్ మేకర్ని అండి, ఈ మధ్య జయం అనే సినిమా కూడా తీశాను. ఇవన్నీ మాటలు వేస్తూ నా దగ్గర ఒక చాలా మంచి క్యారెక్టర్ ఉంది,
మీరు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, మీరు నన్ను వచ్చి కలవగలరా. ఓకే అంటే నేను ఎప్పుడు కలవమంటారు? నేను ఎప్పుడు పంపించుకోండి అన్నాను, రేపు వదిలేండి ఎల్లుండి కలుద్దాం, ఎందుకంటే ఐ జస్ట్ నీడ్ అ లిటిల్ థింకింగ్ ఆల్సో. ఎల్లుండి వెళ్ళాం, వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడే జూలీస్లో ఎక్కడో వాళ్ళ ఆఫీస్ వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళాను. ఆయన కథ చెప్పారు, ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఓకే ఇట్ సీమ్ లైక్ ఎ వెరీ గుడ్ రోల్, సంథింగ్ ఐ కెన్ రిలేట్ టు. నేను తప్పని చేస్తాను, ఒక మంచి యాక్టర్ మంచి ఆర్టిస్ట్ ఎంత అయ్యుండి మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి ఇచ్చారు, మళ్ళీ మంచి సబ్జెక్ట్స్ వస్తే మళ్ళీ చేస్తారా? ఆ డైరెక్టర్ని బట్టి, నన్ను డైరెక్టర్ అడిగితే నేను అంత చిన్న రోల్నే చేస్తానండి. అచ్చా, అప్రోచ్ అన్నది. నన్ను కాస్టింగ్ డైరెక్టర్ అడిగితే నేను చేయను, నన్ను అసోసియేట్ డైరెక్టరు మేనేజర్కి చెప్పి మేనేజర్ నాకు ఫోన్ చేస్తే నేను చేయను. ఎంత చిన్న రోల్ అయినా వాడిని ఎంత పెద్ద రోల్ అయినా. ఎందుకని? ఎందుకంటే డైరెక్టర్ నన్ను ఆలోచించాడంటే దట్ మీన్స్ హీ హాస్ విజువలైజ్డ్ మీ. అమ్మ చోటు చేశాను, నారా రోహిత్తో ఏదో సినిమా, ఏదో పోలీస్ ఏదో చేశాను, చేస్తే అన్నాడు. ఒక్కటే సీన్ అమ్మ, ఎటు వచ్చి నా హీరోని ఒక చెంపదెప్ప కొట్టాలి, ఒరే లేవరా నీ ఏంట్రా ఇది ప్రపంచం నేను జరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకుని నీ పద్ధతిలో నువ్వు దిబ్బతీస్తావా అన్నట్టు అట్లాంటి సీన్. చెంపదెప్ప కొట్టాలి అంటున్నాడు. ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నానండి, మీరే వచ్చి చెంపదెబ్బ నేను ఏంటి, నేను చెంపదెబ్బలకి ప్రసిద్ధి అయిపోతున్నాను ఈ రకంగా. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్, ఫెంటాస్టిక్ లైఫ్, మా హస్బెండ్ చాలా అద్భుతమైన మనిషి, అన్ఇమాజినబుల్లీ సపోర్టివ్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ, బట్ వీ స్టడీ టుగెదర్. ఓకే కలిసి ఇద్దరం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలిసేది వాళ్ళు, తను పర్సూ చేయలేదు యాజ్ అన్ యాక్టర్, నేను పర్సూ చేసుకున్నాను, అది తేడా. అదేదో చిన్న మంచి బిజినెస్, చిన్న బిజినెస్సే మంచి బిజినెస్, గేటెడ్ కమ్యూనిటీ ఉంది, శుభ్రంగా ఉంటున్నాం, ఇద్దరు అబ్బాయిలు బాంబేలో సెటిల్డ్, బాంబేలో సెటిల్డ్, ఇన్ఫ్యాక్ట్ 40 ఏళ్ళ నుంచి ఒకటే ఇంట్లో ఉంటున్నాం, అప్పటి నుంచి ఇప్పుడు వరకు పిల్లలు అక్కడే పుట్టారు, ఇద్దరు అబ్బాయిలు అయ్యారు. అవును, మీకు తెలుసు కదా ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నీమ్లీ అన్నది మీ డ్రీమ్ ప్రాజెక్టా, లేకపోతే ఎలా స్టార్ట్ అయింది ఇది ఈ ప్రాజెక్ట్? ఇది నీమ్లీ అనే ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, మా హస్బెండ్ నెఫ్యూ మన్ను సేఠ్, తనేమో అద్భుతంగా హ్యాండ్మేడ్ సోప్స్ చేస్తుండేవాడు, కాకపోతే తన దగ్గర ఫండ్స్ తక్కువ అయ్యేవి, మనాలిలో అక్కడే ఉండేవాడు, అక్కడే చేస్తుండేవాడు, చేసేవాడు ఎవరిని చాలా బాగున్నారా ఆయన కొంచెం పంపించని వాళ్ళు అంటే లేవు, ఎందుకంటే అవి క్యూర్ చేయడానికి 40 రోజులు పడుతుంది, లేవు, ఇంకోసారి అడిగితే లేదు, కస్టమర్ బేస్ పెంచుకో పోతున్నాడు. కానీ అంటే సపోర్ట్ లేక, మా దగ్గర బోల్డ్ అంత స్పేస్ ఉంది, మేము గేటెడ్ కమ్యూనిటీ మేము చేస్తున్నది, బోల్డ్ అంత స్పేస్ ఉంది, మంచి చోటు, క్లీనెస్ట్ ప్లేస్ ఆన్ అర్త్, మొత్తం మహారాష్ట్రలో ఇట్స్ డిక్లేర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూషన్ ఫ్రీ 100%, అట్లాంటి చోటు ఉన్నాం అండ్ ఎన్ఆ ప్లేస్, నీకు ఎంత కావాలంటే ఎంత కావాలి, అక్కడికి రాను, నీకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా మేము చేస్తాం, ఓకే నువ్వు రా. ఇప్పుడు అదంతా చూసుకునే కరెక్ట్, అంతా తను కరెక్ట్గా చేస్తాం, తన మీద కూడా క్వాలిటీ కంట్రోల్ మేము ఉంచుకోవాలి, అది కాకుండా ఆ తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసే బాధ్యత కూడా మాదే కదా. కరెక్ట్, అది మా అబ్బాయి, అది మార్కెటింగ్ బాధ్యత అంతా మా అబ్బాయి పెట్టుకున్నాడు, హీఈస్ ద వన్ హూ వాస్ గివింగ్ యూ ఇన్స్ట్రక్షన్స్, మా పెద్ద అబ్బాయి. అదేంటంటే మొట్టమొదటిగా ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అయింది మొట్టమొదటిసారిగా నేను, బట్ ఐఎమ్ ద యాక్చువల్ ఓనర్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, ఓకే యాక్చువల్ ఓనర్. కానీ ఈ రకంగా ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి లెట్స్ నౌ ప్రొజెక్ట్ దిస్ యాజ్ ఎ న్యాచురల్ వెరీ హెల్దీ ప్రోడక్ట్ టు ఇన్కార్పొరేట్ ఇన్ యువర్ డైలీ లైఫ్, ఓకే అనే విషయాన్ని. ఓకే, సాళ్ళూరి గారు ఒక మంచి నటే కాదు, మంచి బిజినెస్ లేడీ కూడా, బిజినెస్ ఎంటర్ప్రీనియర్. మనం చూడొచ్చు ఇక్కడ చాలా ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ కదండి, స్కిన్ కేర్ అండ్ అరోమా. స్కిన్ కేరు, ఎరోమాథెరపీ ఉన్నాయి, ఎరోమాథెరపీ రెండో వైపు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మీరు చూస్తారు, ఇవన్నీ హ్యాండ్మేడ్ సోప్స్. హ్యాండ్మేడ్ అంటే చేత్తో పోసి ఒక 10 రోజులు పోయాక కరెక్ట్గా దాన్ని కట్ చేసి చేతులే కట్ చేసింది, సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్, హ్యాండ్ ర్యాప్డ్, ఓకే ఈవెన్ ద స్టిక్కర్స్ ఆర్ పుట్ బై హ్యాండ్, కాకపోతే స్టిక్కర్స్ మాత్రం మెషిన్లు తయారై ఉంటాయి డెఫినెట్గా. ఈ రకంగా ఇవి బేసిక్ సోప్స్ అండి, రోజ్ ఆయిల్ ఉంది మా దగ్గర, ఇవన్నీ స్క్రబ్స్ ఉన్నాయి, స్క్రబ్స్ బాడీ షైన్స్ అని, ఇది బాడీ షైన్ అని చాలా పాపులర్ అయింది ఈ మధ్య, ఇది జస్ట్ పుట్ ఎ లిటిల్ బిట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీరు మనం స్నానం చేశాక అది రాసి రబ్ చేసుకోండి, బాడీ షైన్ అంటారు దీన్ని, మనం స్నానం చేసేసాక ఇది రాసుకుని మామూలుగా వేడి నీళ్ళు పోసేసుకుంటే సరిపోదు, యూ జస్ట్ డోంట్ నీడ్ ఇట్, లీవ్స్ ఎ లవ్లీ షైన్ అండ్ ఎ బ్యూటిఫుల్ స్మెల్ యువర్ సెల్ఫ్ నౌ. యా,
సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎన్ని ప్రోడక్ట్స్ అండి మొత్తం మొత్తం ఆల్ టుగెదర్ 40 అండి 40 వి హావ్ 12 కైండ్స్ ఆఫ్ సోప్స్ ఈ ఇదొక ఇట్లాంటివి ఇది రోజ్ వాటర్ ఉంది ఇవి ఫుడ్ కేర్ అనమాట దీనిలో కూడా రెండు రకాలు ఉన్నాయి దిస్ ఈజ్ లైక్ ఐ థింక్ లిప్ బామ్ ఓకే అండ్ లిప్ స్క్రబ్ ఇంకా మీరు అటువైపు చూపిస్తాను అండ్ దెన్ వి స్టార్టెడ్ దిస్ గిఫ్టింగ్ థింగ్ ఇప్పుడు ఈ మధ్య మేము దివాళీ గిఫ్టింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి దివాళీ అండ్ వెడ్డింగ్ గిఫ్టింగ్ ఆప్షన్స్ దీనిలో ఎట్లా అంటే యూ సడన్లీ వాంట్ టు గివ్ సమ్వన్ ఏ గిఫ్ట్ ఆర్ ఇప్పుడు ఈ మధ్య పెళ్ళిళ్ళలో మెహందీకి వస్తుంది మెహందీకి డబ్బులు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి వచ్చిన వాళ్ళందరికీ మనకు ప్రెజెంట్ ఇద్దాం అనుకుంటాం ఇప్పుడు ఇది కాకుండా మేము ఆయిల్స్ ఉన్నాయండి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించి అది స్కిన్ కేర్కి ఇట్స్ లైక్ ఎన్ అరోమాథెరపీ బట్ వీఆర్ యూజింగ్ సమ్ ప్యూర్ ఆయిల్స్ సో దట్ అరోమాథెరపీ ఈజ్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ ద గుడ్ ఆయిల్ ఓకే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ అంతా కర్జత్లో అంతా కర్జత్ నుంచి ఒక 18 కిలోమీటర్స్ అనమాట సో వీఆర్ కంఫర్టబుల్లీ సెటిల్ దే ఇవి కాకుండా ఇంకా మాకు దెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ ఆయిల్స్ వీ హ్యావ్ కాఫీ స్క్రబ్ విచ్ ఈస్ ఎ వెరీ పాపులర్ ఐటమ్ కాఫీ స్క్రబ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అది కాకుండా ఇప్పుడు మనకి ఒకప్పుడు నలుగు పండి సున్ని పండి అంటే దాంట్లో వేరియస్ వేరియంట్స్ అనమాట అది ఎట్లా తులసి చందన్ ఇట్లాంటి వేరియస్ కాంబినేషన్స్ మామూలు ఫులర్ సెర్త్ ఉంటుంది ఫులర్ సెర్త్తో పాటు ఇంకో కాంబినేషను వట్టి వేళ్ళు ఉంటాయి వట్టి వేళ్ళతో కాంబినేషను ఇట్లా వేరియస్ కాంబినేషన్స్ అవి కూడా ఉన్నాయి సో అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ సమ్ డిఫ్యూజర్స్ డిఫ్యూజర్స్ ఏంటంటే ప్యూర్ ఆయిల్స్తో తయారు చేసి దే ఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ మనకి మామూలు డిఫ్యూజర్ మనం మామూలు ఏ మాల్లో కొనడానికి వెళ్తే ఆర్టిఫిషియల్ ఆయిల్స్ తోటి మనకి 200-300 దొరుకుతుంది పారాఫిన్ బ్యాగ్స్తో చేసిన క్యాండిల్స్తో పాటు కానీ ఇప్పుడు మేము చేసేవి ఏంటి బీ బ్యాగ్స్ సోయా బ్యాగ్స్తో చేస్తున్నాం ఓకే సో దే మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ మేము ఆయిల్స్ అంతా ప్యూర్ ఆయిల్స్ ఉపయోగిస్తున్నాం పైగా దీనిలో డిఫ్యూజర్లో ఆయిల్ ఎక్కువ వేయాలి ఎందుకంటే మనకి స్కిన్కి అయితే ఆయిల్ తక్కువ వేయాలి అవును ఎందుకంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ కరెక్ట్ స్కిన్ ఎఫెక్ట్ కూడా కాకూడదు ఇట్ షుడ్ ఓన్లీ ఎన్హాన్స్ వీటిలో కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే ఇది కింద నుంచి మంట వచ్చి అది స్ప్రెడ్ అవ్వాలి కదా మొత్తం సో దే ఆర్ ఎక్స్పెన్సివ్ బట్ యునో వీ నీడ్ టు డూ దిస్ ఐ మీన్ దివాళీ ఈజ్ కమింగ్ కరెక్ట్ ఈ దివాళీ గిఫ్టింగ్ అనే ఆప్షన్స్ మేము 650 నుంచి 2500 వరకు ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా వీలవుతుందేమో చూస్తాం వీ విల్ ట్రై దెర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అబౌట్ 50 ఆఫ్ దెమ్ ఆర్ 40 ఆఫ్ దెమ్ సంథింగ్ లైక్ దట్ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అంటారండి ఇది ఒక మన మోల్డ్లో వేసి మన చేతులను వేసి దానికి మనం వెయిట్ చేస్తాం అనమాట అంటే అదే రూమ్ టెంపరేచర్లో కూల్ అవ్వడానికి వెయిట్ చేస్తాం వరకు వెయిట్ చేస్తాం ఆ తర్వాతే దాన్ని కట్ చేస్తాం కట్ చేసే టైం కూడా ఒక మనం చూసుకోవాలి ఏమాత్రం అది విరక్కండాను కరెక్ట్ సమ్ టైమ్స్ దాని నుంచి బయటికి రావు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు అక్కడ వాళ్ళు జనరల్గా చేసేది ఏంటిది అది ఒక్కసారి పోసేశారు తీసేశారు అయిపోయింది దానిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి ఇష్టం వచ్చి ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు చేసేవి కూడా మా సోప్ ఒకసారి ఉపయోగించాక యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దోస్ సోప్స్ అంత పాపులర్ అయ్యాయి మా యూనిట్స్లోనే పాపులర్ అయిపోయాయి అనమాట ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక మామూలు మనిషి ఇది అసిస్టెంట్ కింద పనిచేసే అబ్బాయి ఉంటుంది కదా ఆ అబ్బాయి వచ్చి అన్నాడు విపరీతంగా ఇంతంత పొక్కుల్లో వచ్చేసాయి అనమాట చాలా భయంకరంగా తెల్లది అబ్బాయి ఇట్లా వచ్చేసి భయంకరంగా ఎర్రగా అయిపోయి అది అతను చూస్తే భయం వేసింది ఇతనికి ఏమైనా అయిపోయిందా అని ఏంటిదంటేనో ఎండ ఇదేనమ్మా చాలా ఇదిగా విపరీతంగా ఆయిలీ స్కిన్ అంట నా దగ్గర చిన్న చిన్న అప్పుడు కట్ చేసామన్నమాట కట్ చేసిన ముక్కలు ఉన్నాయి ఐ గేవ్ హిమ్ ఏ కపుల్ ఆఫ్ పీసెస్ థర్డ్ డే కమ్స్ అండ్ హి సేస్ మేడ్ మీ ఫీల్ సో కూల్ ప్లీజ్ ఐ వాంట్ టు బై దిస్ ఐ సెడ్ ఇట్స్ ఎ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ ఐ గెట్ టు మేడం అవి తీసుకురండి మీరు కానీ నేను మాత్రం ప్లీజ్ కొనాలి నాకు రెండు సోప్స్ ఇప్పుడు అందరు కూడా కాన్షియస్ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ గివింగ్ యూ రిలీఫ్ కరెక్ట్ ఇట్స్ నాట్ నెసెసరీలీ రిచ్ మ్యాన్స్ ప్రోడక్ట్ ఎనీమోర్ ఇప్పుడు మనకి 250-400 అంటే సోప్ కానీ ఈ సోప్ ఏంటి మన ఊరికి బరబరా రాసుకోవడానికి కాదు జస్ట్ యూజ్ ఇట్ స్పేరింగ్లీ ఇది ఒక 4 రోజులు వస్తే మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మా ఇంట్లో ఏవి కొంతమంది నాకు ఎవరో చెప్పారు
అది మా ఇంట్లో మరి 3 రోజులకి అయిపోయింది, ఎందుకని ఎందుకంత రుద్దుకుంటున్నారు, ఎందుకంత అవసరం మీకు? సో యూ నీడ్ టు యూజ్ ఇట్ స్పేరింగ్లీ. You know, don't use it like life boy, okay. All the germs will be taken away. Okay. Anyway, they'll be taken away. This is a very interesting soap. You must see this. Mm-hmm. This is a beer soap. Mm. You can have a bath. Have Complete bath. Conditioner also. Conditioner. Mm. Everything in one. Okay. Yeah. Yeah. And you could have natural products. And you could natural. Handmade. Right. Hemp soap. Okay. Okay. అంటే ఇది యాక్షన్కి సైడ్ బై సైడ్ బిజినెసా, లేకపోతే కంప్లీట్గా ఇందులోనే ఇన్వాల్వ్ అయిపోదాం అనుకుంటున్నాను? ఇది ఒకటమ్మా, ఇంకొకటి ఉన్నాయి. ఇప్పుడు నేనేమి రివీల్ చేయను అని. ఓకే, వీల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ స్పేస్. ఓకే, వీ విల్ డూ దాట్. వీ హ్యావ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కమ్, బట్ దిస్ కమ్స్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రయారిటీస్. ఇంకా ఇందులో ఇంకా మీరు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏమనుకుంటున్నారు? ఎలా ఇంకా రైట్ నౌ ఐ యామ్ లుకింగ్ ఎట్ దివాలి సీజన్. వీ హ్యావ్ టు డూ వెల్ దివాలి సీజన్. We have lot of exhibitions to go to. Jaipur veltunnam mem, chaala chotla veltunnam. So we have to make a success of all these things. It's a slow growth, okay, but imminent growth. Later we don't know. I mean, we might become very big if we, but manu chesede edo sarike chesthe phalam daniki ade vastundani nenu aashisthanu. Right, it will happen. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావాలి, అలాగే మంచి మంచి యాక్షన్ తోటి మళ్ళీ మా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. ఐ విల్ బి డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ సో. ఓ గ్రేట్.